గాయస్ వెల్కమ్ టు జాబ్ సొసైటీ గాయస్ ఇంకొక గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను అదే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అంటే ఎన్పిడిసిఎల్ నుంచి ఎక్సలెంట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది గాయస్ దీనికి రోల్స్కు సంబంధించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్కు సంబంధించి పొజిషన్స్కి అయితే వీళ్ళు వేకెన్సీస్ రిలీజ్ చేశారు పే వచ్చేసరికి పర్ మంత్ మనకు 45,000 రూపీస్ అనేది స్టార్టింగే ప్రొవైడ్ చేస్తారు మీకు ఎగ్జామ్ కూడా వీళ్ళు తెలుగులోనే కండక్ట్ చేస్తారు జస్ట్ సర్టిఫికెట్ మీ సర్టిఫికెట్ చూపిస్తే చాలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇది అస్సలు మిస్ అవ్వకండి గాయస్ గాయస్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్న అప్లికేషన్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి అప్లై అయితే చేసుకోండి గాయస్ మీకోసం మేము కష్టపడి 4 to 5 hours పాటు వర్క్ చేసి ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాం లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్రతిరోజు కూడా ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ అయితే మన జాబ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్లో తీసుకొస్తూ ఉంటాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి లింక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో హలో గాయస్ ఇదే గాయస్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ రోల్స్కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు సో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆన్ 30th March 2000 విత్ హెడ్ క్వార్టర్స్ అట్ వరంగల్ ఈజ్ క్యారింగ్ అవుట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఇలా బిజినెస్ వచ్చరికి ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్బండ్లింగ్ ఆర్ ఎల్స్వైర్ ఏపీఎస్సీబీ అండ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ క్యాటరింగ్ టు ద ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఆఫ్ 18 districts ఆఫ్ తెలంగాణ స్టేట్ సో దోస్ ఆర్ వరంగల్ హనుమకొండ జనగాం మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ కరం కామారెడ్డి ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ అండ్ కుమ్రం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ సో ఈ డిస్టిక్లలో ఇది ఉంది ఫ్రెండ్స్ సో మనం గాయస్ దీన్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి వీళ్ళు పోస్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ పోస్ట్ ఆల్రెడీ పేమెంట్ ఆఫ్ ఫీ స్టార్టింగ్ వచ్చేసరికి 10th April ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి కూడా 10th April లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసరికి 29th April 2023 లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 29th April 2023 ఎడిట్ ఆప్షన్ ఫ్రమ్ 2nd to 5th డౌన్లోడింగ్ ఆఫ్ ఆల్ టికెట్స్ 22nd May 2023 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 28th May 2023 సో 28th తోటి మీకు ఈ ఎగ్జామ్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది గాయస్ మనం ఏజ్ లిమిట్ శాలరీ ప్యాకేజ్ గురించి చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి మొత్తం 100 vacancies అయితే ఉన్నాయి 100 vacancies వయస్సు మినిమం 18 years మ్యాక్సిమం 45 years పే స్కేల్ చూసినట్లయితే స్టార్టింగ్ శాలరీ 29,255 రూపీస్ అండ్ ఇయర్లీ 35,000 to 45,000 అయితే మీకు ఇస్తారు అని కూడా జనరల్ ఇవ్వడం అయితే జరిగింది గాయస్ ఇంపార్టెంట్ నోట్ క్లియర్గా ఇచ్చారు ఈ వేకెన్సీ అనేవి 100 కాదు పెరగచ్చు తగ్గొచ్చు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్కి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ మీరు బీఏలో కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా మస్ట్ హ్యావ్ పర్సన్ సర్టిఫికేట్ కోర్స్ ఉన్నాయి ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ఆఫర్డ్ బై ద ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఇవ్వడం అయితే జరిగింది గాయస్ క్యాండిడేట్స్ పొజిసింగ్ కంప్యూటర్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ అదర్ బీఏ ఆర్ బీకామ్ ఆర్ బీఎస్సీ నీడ్ నాట్ రిక్వైర్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ కోర్సెస్ సపరేట్లీ సో ఎవరైతే బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ కంప్లీట్ చేస్తుంటారు గాయస్ అది కూడా కంప్యూటర్స్లో వాళ్ళు సపరేట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా ఈ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను మినిమం ఏజ్ లిమిట్ 18 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 45 years సో అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ 44 years ఈజ్ రిలాక్సబుల్ అప్ టు 5 years ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్సీ గాయస్ ఎవరు ఉన్నారో అందరికీ కూడా 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గాయస్ అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరుతుంటారో వాళ్ళందరికీ 10 years రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఇవ్వడం అయితే జరిగింది గాయస్ సో గాయస్ సో మీరు అప్లై చేయాలి అప్లై చేయాలంటే ఊరికి అప్లై చేయడానికి వీలు లేదు ఎందుకంటే దాంట్లో కొంత ఎంతో కొంత అమౌంట్ తీసుకోవాలి కదా గాయస్ సో ఆ అమౌంట్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రెమిటేషన్ ఆఫ్ ఫీకి సంబంధించి ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్ టువార్డ్స్ ద అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ
ఓకే దిస్ పార్ట్ ద అప్లికెంట్ హ్యావ్ టు పే 120 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. అంటే దీంట్లో రెండు ఎగ్జామినేషన్ రెండు ఫీజు ఉంటాయి, ఒకటి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అట, ఇంకోటి ఎగ్జామినేషన్ ఫీ అట, రెండు కలిపి 320 రూపాయలు అయితే మీరు పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సో కమ్యూనిటీస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జామ్టెడ్ నో ఫీ ఫర్ ఎగ్జామినేషన్ ఫీ. ఓకే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి మీరు ఎలా అయినా పే చేయొచ్చు, ఐదర్ నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎవ్రీథింగ్. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి గాయస్, సో ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ జీహెచ్ఎంసి హైదరాబాద్ ఏరియా, అదేవిధంగా వరంగల్ ఏరియాలో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది గాయస్. హౌ టు అప్లై, సో ఇప్పుడు అన్నీ చూసాం, మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే చాలామందికి ఇది నచ్చింది, సో ఈ జాబ్ అయితే బాగుంది మరి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ స్టెప్ పేమెంట్ ఆఫ్ ఫీ. ద అప్లికేట్ షుడ్ పే ద ప్రిస్క్రైబ్డ్ ఫీ, అంటే అప్లికేషన్ ఫీ అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ మీరు పే చేస్తారు మీకు రిసిప్ట్ వస్తుంది విత్ జర్నల్ నెంబర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ పేమెంట్ దెన్ క్యాండిడేట్ హ్యాస్ టు విజిట్ edcl.cgg.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ద అప్లికేట్స్ హ్యావ్ టు ప్రొవైడ్ పేమెంట్ డీటెయిల్స్ అంటే జర్నల్ నెంబర్ అండ్ డేట్ అండ్ అప్లోడ్ ద స్కానర్డ్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ దెన్ ఇన్వేరియబుల్లీ ఫిల్ ఆల్ ద రిలవెంట్ పేర్స్ ఇన్ అప్లికేషన్ ఇమీడియట్లీ ఆన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అప్లికేట్ విల్ గెట్ ఎక్నాలజ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌన్లోడబుల్ PDF డాక్యుమెంట్. సో దెన్ ఎడిట్ ఆప్షన్. వన్స్ ఒకసారి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత బై ఓవర్లుక్లో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి సంబంధించి వీళ్ళు ఎడిట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి అవకాశం. అది May 2nd నుంచి May 5th వరకు మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కూడా అది చేసుకునే అవకాశం అయితే ఈ TSN PDCL వాళ్ళు అయితే కల్పించారు. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా మీరు భావించాలి. ఇఫ్ నో కరెక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ టు హర్ హిల్స్ పర్టికులర్స్ దెన్ నో నీడ్ టు అవైల్ ఎడిట్ ఆప్షన్. సో గైస్ అదేవిధంగా సో ఇంకా క్లియర్గా వీళ్ళు ఫోటోగ్రాఫీ సైజ్ ఎంత ఉండాలి, హైట్ ఎంత, విడ్త్ ఎంత, ఎవ్రీథింగ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు గైస్. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో కూడా ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గైస్ క్లియర్గా. సో క్లాస్ టు రిజర్వేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్ వీళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్లో. సో TSN PDCL మన డిస్ట్రిక్ట్లో ఉన్న తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని కూడా కవర్ చేశారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో మరి ఆన్లైన్లో అప్లై చేశాను, ఏజ్ లిమిట్ చెప్పారు, అప్లికేషన్ ఫీ అంతా కూడా చెప్పారు, ఎవ్రీథింగ్ చెప్పారు, బాగుంది, మరి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తా అన్నారు, బట్ ఎగ్జామ్లో ఏమి ఇస్తారు క్వశ్చన్స్ అని అడుగుతున్నారు కదా, దానికోసమే రిటర్న్ టెస్ట్ కంప్రైజింగ్ 80 marks ఉంటుంది, 80 multiple choice క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్. సో సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏకి వచ్చరికి 40 questions ఉంటాయి, అది న్యూమరికల్ ఎబిలిటీ మీద లాజికల్ రీజనింగ్ మీద ఉంటుంది. సెక్షన్ ఏలో 40 questions న్యూమరికల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్. సెక్షన్ బి కన్సిస్ట్ ఆఫ్ 20 questions ఆన్ కంప్యూటర్ అవేర్నెస్, అంటే మీకు కంప్యూటర్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, బికాస్ ఈ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్స్, బట్ మీకు కంప్యూటర్ మీద ఎంత అవేర్నెస్ ఉందో చెక్ చేయాలి కాబట్టి వాళ్ళు 20 questions అయితే ఇస్తారు. సెక్షన్ సికి సంబంధించి వాళ్ళు ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రొఫిషియన్సీ అనేది జనరల్ నాలెడ్జ్ చెక్ చేస్తారు. ఎగ్జామ్ అనేది 2 hours అయితే ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ కమ్ సో అనెక్సర్ 2లో మీకు ప్రొవైడ్ చేశారు. సో హాల్ టికెట్స్ ఉంటాయి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఎవ్రీథింగ్ అనేది నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మీకు ప్రొవైడ్ చేశాను. సో టోటల్ మార్క్స్ ఎవల్యూషన్ విల్ బి డన్ యాజ్ ఫాలోస్. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 marks ఉంటాయి, రిటర్న్ టెస్ట్ 80 marks ఉంటాయి, వెయిటేజ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ 20 marks ఫర్ ఆర్టిషియన్స్ ఇన్ సో మరి మేము ఎగ్జామ్ రాసాము, మా క్వాలిఫయింగ్ మార్క్స్ ఇలాంటి ఓసీ ఈడబ్ల్యూఎస్సీ ఎక్స్ సర్వీస్ మనకి 40% మార్క్స్ వస్తుంది మీరు క్వాలిఫై, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ 30%, ఫిజికల్ హ్యాండిక్యాప్ 30%. మరి చాలామంది అడుగుతూ ఉంటారు మాకు 40% ఏదైతే మీరు 30% చెప్పారు కదా, నాకు 30% మార్క్స్ వచ్చే నేను పాస్ అయినట్టేనా, నేను క్వాలిఫై అయినా, క్వాలిఫై అయినట్టే, బట్ యూ డోంట్ గెట్ ద జాబ్ బికాస్ బట్ జాబ్ ఇవ్వాలి అంటే మీకంటే ఎక్కువ పర్సెంట్ వచ్చిన వరకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఈ పర్సెంట్ కానీ మీకు జాబ్ రావడానికి కాదు. సో జాబ్ రావడానికి ఇంకా మీకంటే ఎక్కువ పర్సెంట్ వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో వన్స్ ఒక్కసారి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మీకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది సివిల్ సర్జన్ నుంచి కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ స్కేల్ పే స్కేల్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను, మొత్తం కలిపి మీకు 45,000 వస్తాయని కూడా ఇచ్చాను. సో వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయ్యారు, సెలెక్ట్ అయిన తర్వాత మీకు ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది, అది 2 years అయితే ఉంటుంది.
సో మీరు జాయినింగ్ అయ్యేటప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి డిగ్రీ క్యాస్ట్ స్టడీ సర్టిఫికేట్ అన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి టీఎస్పీ ఎన్పిడిసిఎల్ ఎక్కడైతే ఉందో అక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఓకే సో సర్వీస్ బాండ్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి గైస్, ఎందుకంటే ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద క్యాండిడేట్ హ్యావ్ టు ఎగ్జిట్ బాండ్స్ టు సర్వ్ టీఎం ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఇన్ అడిషన్ టు 2 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ కలిపి మొత్తం 5 ఇయర్స్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. సో దానికి సంబంధించి మీరు 30,000 రూపీస్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ద క్యాండిడేట్స్ హూ లీవ్స్ ద కంపెనీ వితౌట్ సర్వింగ్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ షిల్ హ్యావ్ టు పే ద కంపెనీ ఆఫ్ సమ్ ఆఫ్ 50,000 రూపీస్. అది మీరు 5 ఇయర్స్ కాకుండా బిఫోర్ వెళ్ళిపోతే 50,000 అయితే ప్రొవైడ్ చేయాలి గైస్. ఓకేనా. సో ఇది ఒక ప్రైవేట్ జాబ్ లాగా ఉంది. సో ఇక్కడ దీంట్లో వీళ్ళు క్లియర్గా ప్రతి డిస్టిక్కి ప్రతి క్యాస్ట్కి సంబంధించి అంటే రిజర్వేషన్ క్యాటగిరీ క్యాస్ట్ రిజర్వేషన్కి సంబంధించి వీళ్ళు ఆ 100 వేకెన్సీస్ని కూడా స్ప్లిట్ చేయడమే జరిగింది. అది అనెక్జర్ 1లో క్లియర్గా ఇచ్చారు. సో నేను ఎనీవే మీ ఈ నోటిఫికేషన్ని మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ మీరు క్లియర్గా చూసుకొని మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీరు ఏ డిస్టిక్ అక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకొని మీరు అయితే అప్లై చేయండి. ఎందుకంటే నేను ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మన వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో కాబట్టి మన ఈ మొత్తం కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి గాయస్. సో గాయస్ వీళ్ళు సర్టిఫికేట్స్ కూడా అన్ని ఫార్మెట్స్ ఇచ్చారు. ఈ ఫార్మెట్లో అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. ఇది గాయస్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.